हाय एवरीवन, वेलकम बैक टू पक्किंटी पुल्लकूर। ईरोज मन रेसीपी वच्चेसी ऐस क्रीम, मुंजल तो ऐस क्रीम अन्नमाट। एप्पुडु मैंगो फ्लेवर, पाइनापिल फ्लेवर, स्ट्रॉबेरी फ्लेवर इला ऐस क्रीम तिने उंटारुगा, ईसारी डिफरेंट गा मुंजल तो ट्राई चेसि चूडंडी। एंतो टेस्टी टेस्टी गा रेडी अयिपोतुंदी। दीनी कोसम मनं मुंदुगा मुंजल्नी वीडियो क्लिप लो चूपिंचिन विधंगा कट चेसि लोपल उन्न वैट कलर फ्रूट नी तीसुकोवाली। మనం ఐస్ క్రీమ్ చేయడానికి ఇందులో కేవలం 3 ఇంగ్రీడియంట్స్ మాత్రమే యూజ్ చేస్తాం ఫ్రెండ్స్. ఇంట్లో ఉండే వాటితోటే మనం ఈ ఐస్ క్రీమ్ని తయారు చేసుకోబోతున్నాం. సమ్మర్లో ఈ ముంజలు అనేవి చాలా ఎక్కువగా దొరుకుతాయి కదా, వీటిని ఎప్పుడు ఒకే రకంగా కాకుండా ఈ విధంగా డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్లో మనం వాటిని సర్వ్ చేసుకోవచ్చు. దీనికోసం లోపల ఉన్న వైట్ కలర్ ఫ్రూట్ని అంతా ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఈ విధంగా ముంజల్ని సపరేట్ చేసిన తర్వాత దానిపైన ఉన్న వైట్ కలర్ పొట్టు అంతా తీసేసి వాటిని రెడీ చేసి పెట్టుకోవాలి. వీటిని చేత్తో అయినా స్పూన్తో అయినా తీసేయచ్చు. చూడండి ముంజల్ని ఏ విధంగా తయారు చేసుకున్నానో, ఈ విధంగా చూపించినట్టుగా ముంజల్ని ఒక్కొక్కటిగా పైన ఉన్న పొట్టంతా తీసేస్తే ఈ విధంగా రెడీ అయిపోతాయి. వీటిపైన పొట్టు అనేది నేను చేత్తోటే తీసేసుకున్నాను. చూడండి ఎంత పొట్టు అనేది వెళ్ళిందో. ఆ విధంగా పొట్టంతా తీసేసి వీటిని ఫ్రిడ్జ్లో 2 నుంచి 3 గంటలు పెట్టాలి. ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల ఇవి కొంచెం గట్టిపడతాయి. తర్వాత మనం ఐస్ క్రీమ్ తయారు చేసుకోవాలి. 2 గంటల తర్వాత ఫ్రిడ్జ్లో నుంచి తీసాను. చూడండి ముంజలు అనేవి కాస్త గట్టిపడ్డాయి కదా. ఇప్పుడు ఐస్ క్రీమ్ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేద్దాం. దీనికోసం 1/2 కప్ షుగర్, 1 కప్ మిల్క్, ఇవి కాచి చల్లార్చిన మీగడపాలు. ఈ ఐస్ క్రీమ్లోకి మీగడపాలు అయితేనే బాగుంటాయి. తర్వాత చక్కెరలోనే నేను ఇలాచీ కూడా యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ 3 ఇంగ్రీడియంట్స్ తోటే మనం ఐస్ యాపిల్ ఐస్ క్రీమ్ అనేది తయారు చేసుకోబోతున్నాం. దీనికోసం ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో రెడీ చేసి పెట్టుకున్న ఈ ముంజల్ని వేస్తున్నాను. ఆల్రెడీ ముంజల్లో స్వీట్నెస్ ఉంటుంది కాబట్టి షుగర్ అనేది మీ టేస్ట్కి సరిపడా వేసుకోండి. నేను ఇక్కడ 9 ముంజల్ని తీసుకున్నాను. దానికి 1/2 కప్ షుగర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. మీరు కాస్త షుగర్ ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకొంచెం ఎక్కువగా యాడ్ చేసుకోండి, తక్కువ తినే వాళ్ళైతే తక్కువగా వేసుకోండి. ఇప్పుడు ఇందులోనే షుగర్ కూడా వేసేసి ఒకసారి మంచిగా మిక్సీ చేసుకుందాం. చూడండి ఈ విధంగా మనం ముంజల్ని అలాగే చక్కెర వేసి మిక్సీ చేసుకున్నాం కదా, ఈ విధంగా ఫైన్ పేస్ట్ కింద మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోనే మిల్క్ కూడా యాడ్ చేసుకుందాం. మిల్క్ అనేవి ఒకేసారి యాడ్ చేసుకోకుండా కన్సిస్టెన్సీ అనేది చూస్తూ మధ్య మధ్యలో యాడ్ చేస్తూ మిక్సీ పట్టుకోవాలి. నేను 1 కప్ మిల్క్ అనేవి మధ్య మధ్యలో యాడ్ చేస్తూ మిక్సీ పట్టుకున్నాను. చూడండి స్ట్రక్చర్ అనేది ఏ విధంగా వచ్చిందనేది. ఈ విధంగా మంచి క్రీమీ స్ట్రక్చర్ అనేది రావాలి. మరీ పల్చగా కాకుండా, మరీ గట్టిగా కాకుండా ఈ విధంగా కన్సిస్టెన్సీ అనేది క్రీమీ క్రీమీగా ఉండేలాగా చూసుకోవాలి. తర్వాత దీన్ని ఇప్పుడు ఒక ఎయిర్ టైట్ కంటైనర్లోకి తీసుకుందాం. ఈ విధంగా ఒక బౌల్లోకి అంతా తీసుకున్న తర్వాత దాన్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని మూత పెట్టేసి ఓవర్ నైట్ అంతా ఫ్రిడ్జ్లో పెట్టేయాలి. చూడండి ఒకరోజు నైట్ అంతా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం కదా, తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ మూత తీసి చూద్దాము. కొంచెం గట్టి పడింది ప్యాటర్న్ అనేది. ఇప్పుడు దీనిని మరలా మిక్సీ పట్టుకుందాం.
ఈ విధంగా మిక్సీ పట్టుకోవడం వలన ఐస్ క్రీమ్ అనేది క్రీమీగా మంచి స్మూత్నెస్ తోటి చాలా బాగుంటుంది. చూడండి, మిక్సీ పట్టిన తర్వాత ఐస్ క్రీమ్ అనేది ఎలా రెడీ అయిందో. దీనిని ఇప్పుడు నేను ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటున్నాను. ఎంతో రుచికరమైన ఐస్ యాపిల్ ఐస్ క్రీమ్, అలాగే ముంజల ఐస్ క్రీమ్ అనేది రెడీ అయిపోయింది. కేవలం 3 ఇంగ్రీడియంట్స్ తోటి ఎంతో రుచికరమైన ఐస్ క్రీమ్ అనేది మనం తయారు చేసుకోవచ్చు. మీరు కూడా ఈ ఐస్ క్రీమ్ని ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.